फ्रेंड्स वेलकम टू सतीश एड्यूटेक। तो ఇది స్ట్రాటజీకి వీడియోలో భాగంగా 9th వీడియో. ఇక్కడ చెప్పే క్వశ్చన్స్ అన్ని కూడా ప్రీవియస్ ఎస్ఐ కానిస్టేబుల్ టీఎస్పీఎస్సీ ఏపీపీఎస్సీ రైల్వే పోలీస్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ నుంచి తీసుకున్న బిట్స్ అన్నమాట. అండ్ వీడియో స్లో అనిపిస్తే పైన సెట్టింగ్స్ ఆప్షన్ ద్వారా మీరు వెళ్ళి స్పీడ్ పెంచుకొని చూడొచ్చు. ఒకవేళ టైమర్ 5 సెకండ్స్ కావాలా వద్దా అనేటువంటి నా కామెంట్ బాక్స్లో తెలపండి. ఒకవేళ టైమర్ మీకు 5 సెకండ్స్ కావాలి అని ఎక్కువ మంది మెసేజ్ చేస్తే మాత్రం కన్ఫర్మ్ నేను టైమర్ని 5 సెకండ్స్కి నెక్స్ట్ వీడియోస్ నుంచి అప్డేట్ చేస్తాను. వీడియోలో 20 క్వశ్చన్స్ ఉంటాయి. ఎండ్ ఆఫ్ ద వీడియో ఎన్ని క్వశ్చన్స్ మీరు రైట్ చేశారు చూడండి. మిస్టేక్ అయిన క్వశ్చన్స్ మాత్రం లైఫ్ లాంగ్ గుర్తుంచుకోండి. ఓకే, మళ్ళీ మిస్టేక్ కావద్దు ఆ క్వశ్చన్. ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్, విద్యుదావేశానికి ప్రమాణం ఏది? ఆప్షన్ ఏ ఓం, ఆప్షన్ బి వోల్ట్, ఆప్షన్ సి కూలుం, ఆప్షన్ డి ఆంపియర్. ఆన్సర్ ఆప్షన్ సి కూలుం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, అమరావతి డ్యామ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ బి తమిళనాడు, ఆప్షన్ సి కర్ణాటక, ఆప్షన్ డి కేరళ. రైట్ ఆన్సర్ ఆప్షన్ బి తమిళనాడు. నెక్స్ట్ క్వశ్చన్, సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ వ్యవస్థాపకులు ఎవరు? సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ వ్యవస్థాపకులు ఎవరు? ఆప్షన్ ఏ దాదాభాయ్ నెహ్రోజీ, ఆప్షన్ బి గోపాలకృష్ణ గోఖలే, ఆప్షన్ సి ఎంజి రనాడే, ఆప్షన్ డి గంగాధర్ తిలక్. ఆన్సర్ ఆప్షన్ బి గోపాలకృష్ణ గోఖలే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఆజాద్ హిందూ ఫౌజ్ ను ఎక్కడ ప్రారంభించారు? ఆజాద్ హిందూ ఫౌజ్ ను ఎక్కడ ప్రారంభించారు? ఆప్షన్ ఏ బ్యాంకాక్, ఆప్షన్ బి టోక్యో, ఆప్షన్ సి బెర్లిన్, ఆప్షన్ డి సింగపూర్. రైట్ ఆన్సర్ ఆప్షన్ సి సింగపూర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, దీనబంధు అనే బిరుదు ఎవరికి కలదు? ఆప్షన్ ఏ చిత్తరంజన్ దాస్, ఆప్షన్ బి సిఎఫ్ ఆండ్రూస్, ఆప్షన్ సి ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్, ఆప్షన్ డి ఎన్ సుబ్రహ్మణ్య అయ్యర్. రైట్ ఆన్సర్ ఆప్షన్ బి సిఎఫ్ ఆండ్రూస్. ఓకే, నెక్స్ట్, విమానం రెక్కలను ఏ నియమం ఆధారంగా రూపొందిస్తారు? విమానం యొక్క రెక్కలను ఏ నియమం ఆధారంగా రూపొందిస్తారు? ఆప్షన్ ఏ ఆర్కిమెడిస్, ఆప్షన్ బి బెర్నౌలి, ఆప్షన్ సి పాస్కాల్, ఆప్షన్ డి పైవన్నీ. రైట్ ఆన్సర్ ఆప్షన్ బి బెర్నౌలి. నెక్స్ట్ క్వశ్చన్, సబ్బు నీటి బుడగలు గోళాకారంలో ఉండడానికి కారణం? సబ్బు నీటి బుడగలు గోళాకారంలో ఉండడానికి కారణం, ఆప్షన్ ఏ కేశనాళీయకత, ఆప్షన్ బి స్నిగ్ధత, ఆప్షన్ సి లతన్యత, ఆప్షన్ డి ద్రవ పీడనం. రైట్ ఆన్సర్ ఆప్షన్ సి ప్రాధాన్యత.
నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో దేన్ని నిర్ధారించడం కొరకు వైడల్ పరీక్షను చేస్తారు? క్రింది వాటిలో దేన్ని నిర్ధారించడం కొరకు వైడల్ పరీక్ష చేస్తారు? ఆప్షన్ ఏ మలేరియా, ఆప్షన్ బి టైఫాయిడ్, ఆప్షన్ సి ట్యూబ్రోకులసిస్, ఆప్షన్ డి పచ్చజ్వరం. రైట్ ఆన్సర్ ఆప్షన్ బి టైఫాయిడ్. ఓకే, టైఫాయిడ్ పరీక్ష, వైడల్ పరీక్ష టైఫాయిడ్ సంబంధించినటువంటిది. నెక్స్ట్ క్వశ్చన్, విబ్రియో బ్యాక్టీరియా ఆకారం ఏమిటి? విబ్రియో బ్యాక్టీరియా యొక్క ఆకారం, ఆప్షన్ ఏ కామ, ఆప్షన్ బి సర్పిలం, ఆప్షన్ సి దండాకారం, ఆప్షన్ డి గోళాకారం. రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ కామా. ఓకే, కామా ఆకారంలో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, పయేరియా వ్యాధి దేనికి సంబంధించినటువంటిది? పయేరియా వ్యాధి దేనికి సంబంధించినటువంటిది? ఆప్షన్ ఏ చిగుళ్ళు, ఆప్షన్ బి ముక్కు, ఆప్షన్ సి గుండె, ఆప్షన్ డి ఊపిరితిత్తులు. రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ చిగుళ్ళు. ఓకే, నెక్స్ట్, జడత్వ ధర్మం వివరించినటువంటి న్యూటన్ నియమం, జడత్వ ధర్మంను వివరించిన న్యూటన్ నియమం, మొదటి గమన నియమం, రెండవ నియమం, మూడవ నియమం, నాలుగు, ఏది కాదు. ఓకే, రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మొదటి నియమం, జడత్వ ధర్మం గురించి ఆల్రెడీ న్యూటన్ నియమాలపైన మనం ఫిజిక్స్ క్లాసెస్ డిస్కషన్ చేసాం, చూడని వాళ్ళు డిస్క్రిప్షన్స్లో వీడియోస్ ఇచ్చాను, చూడండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, పదార్థం యొక్క నాలుగో స్థితిని ఏమంటారు? ఆప్షన్ ఏ ఘన, ఆప్షన్ బి ద్రవ, ఆప్షన్ సి ప్లాస్మా, ఆప్షన్ డి ద్రవ స్ఫటిక. రైట్ ఆన్సర్ ఆప్షన్ సి ప్లాస్మా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, హైడ్రోజన్ బాంబును తొలిసారిగా పరీక్షించిన దేశం, హైడ్రోజన్ బాంబును తొలిసారిగా పరీక్షించిన దేశం, ఆప్షన్ ఏ అమెరికా, ఆప్షన్ బి రష్యా, ఆప్షన్ సి భారత్, ఆప్షన్ డి చైనా. రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అమెరికా. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి బౌద్ధ సమ్మేళనం ఎక్కడ జరిగింది? మొదటి బౌద్ధ సమ్మేళనం ఎక్కడ జరిగింది? ఆప్షన్ ఏ వైశాలి, ఆప్షన్ బి కాశ్మీర్, ఆప్షన్ సి పాటలీపుత్రం, ఆప్షన్ డి రాజగృహ. రైట్ ఆన్సర్ ఆప్షన్ డి రాజగృహ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ప్రాజెక్ట్ ఎలిఫెంట్ను ఎప్పుడు ప్రారంభించారు? ఆప్షన్ ఏ 1992, ఆప్షన్ బి 1991, ఆప్షన్ సి 1990, ఆప్షన్ డి 1994.
राइट आंसर ऑप्शन ए 1992 प्रोजेक्ट एलिफेंट। नेक्स्ट क्वेश्चन, पत्रिका स्वेच्छा दिनोत्सवाने ఎప్పుడు నిర్వహించుకుంటారు? ఆప్షన్ ఏ మే 1, ఆప్షన్ బి మే 3, ఆప్షన్ సి మే 21, ఆప్షన్ డి మే 27। రైట్ ఆన్సర్ ఆప్షన్ బి మే 3, మే 3వ తారీఖున పత్రికా స్వేచ్ఛ దినోత్సవాన్ని నిర్వహించుకుంటాం। ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, గరం పానీ శాంచువరీ ఏ రాష్ట్రంలో ఉంది? గరం పానీ శాంచువరీ ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ ఏ రాజస్థాన్, ఆప్షన్ బి మధ్యప్రదేశ్, ఆప్షన్ సి ఉత్తరప్రదేశ్, ఆప్షన్ డి అస్సాం। राइट आंसर ऑप्शन डी असम। नेक्स्ट क्वेश्चन, महादेव कोंडलु ए राष्ट्र में विस्तरिंचि उन्नाई? ऑप्शन ए केरला, ऑप्शन बी महाराष्ट्र, ऑप्शन सी छत्तीसगढ़, ऑप्शन डी मध्यप्रदेश। राइट आंसर ऑप्शन डी मध्य प्रदेश। ओके, नेक्स्ट क्वेश्चन, अल बेरूनी रचना किताब उल हिंद भाषलो उंदी? ऑप्शन ए टर्की, ऑप्शन बी अरबिक, ऑप्शन सी पर्शियन, ऑप्शन डी चाइनीज। राइट आंसर ऑप्शन बी अरबी। नेक्स्ट क्वेश्चन, बॉम्बे स्टॉक एक्सचेंज नो ए संवत्सरम लो एर्पाटु चेशारु? ऑप्शन ए 1785, ऑप्शन बी 1875, ऑप्शन सी 1685, ऑप्शन डी 1925। రైట్ ఆన్సర్ ఆప్షన్ బి 1875, 1875లో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఏర్పడింది। నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రెండ్స్ ఇవి క్వశ్చన్స్, 20 క్వశ్చన్స్ ఇంతవరకు డిస్కషన్ చేసాం, ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి। ప్రతిరోజు 20 క్వశ్చన్స్ కొన్ని కొన్ని నేర్చుకుంటూ వెళ్తే ఒక లార్జ్ సమ్ ఇయర్స్ తర్వాత చాలా క్వశ్చన్స్ అవ్వడం జరుగుతుంది అనమాట। అండ్ ఆల్రెడీ మీరు ప్రిపరేషన్ చేస్తుంటారు, ఇవి జస్ట్ మీ నాలెడ్జ్ని టెస్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది। 1000కు పైగా టెస్టులు నేను సతీష్ ఎడ్యూటెక్ .com లో అందుబాటులో ఉంచాను। సతీష్ ఎడ్యూటెక్ .com లో అందుబాటులో ఉన్నాను, మీరు గూగుల్లోకి వెళ్ళి సతీష్ ఎడ్యూటెక్ అని సెర్చ్ చేసి చూసినా 1000 టెస్టులు ఉంటాయి। ప్రతి టెస్ట్లో 10 క్వశ్చన్స్ ఉంటాయి, అంటే ఆల్మోస్ట్ 10,000 క్వశ్చన్స్ మీరు రాసుకోవచ్చు అనమాట। అవన్నీ ఉపయోగపడతాయి। ప్రతిరోజు కూడా నేను జీకే టెస్ట్ ఇస్తాను, ప్రతిరోజు కూడా నేను కరెంట్ అఫైర్ టెస్ట్ ఇస్తాను। ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి। సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు పోల్ రూపంలో టెస్ట్ లింక్ వస్తుంది అనమాట। ఒక క్వశ్చన్ మీరు ఇక్కడ పోల్లో చేస్తారు, మిగతా 9 క్వశ్చన్స్ మన వెబ్సైట్లో మీరు ఎగ్జామ్ రాయొచ్చు అనమాట। ప్రతిరోజు మీరు యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు మీకు పోల్ కనబడుతుంది, అక్కడ నుంచి మీరు టెస్ట్ లింక్లోకి వెళ్ళి జస్ట్ 5 మినిట్స్ కేటాయించి రోజు 10 బిట్స్ ఈజీగా నేర్చుకోవచ్చు। ఇలా కొద్ది కొద్దిగా హ్యాబిట్ని పెంచుకోండి, ఓకే? సో మీరు సక్సెస్ కావడానికి అవకాశాలు ఉంటాయి। అండ్ ప్లీజ్ లైక్ దిస్ వీడియో, షేర్ దిస్ వీడియో, 5 సెకండ్స్ టైమర్ కావాలా వద్దనేది నా కామెంట్ బాక్స్లో క్లియర్గా తెలిపండి। దాన్ని బట్టి నెక్స్ట్ వీడియో నేను ప్లాన్ చేస్తాను। థ్యాంక్ యూ।